జరిగే తైలాభిషేక ఆరాధనలు. ఏప్రిల్ 1 పాలకొల్లు, ఏప్రిల్ 2 విజయవాడ, ఏప్రిల్ 3 సికింద్రాబాద్, ఏప్రిల్ 4 ఒంగోలు, ఏప్రిల్ 5 గుంటూరు, ఏప్రిల్ 6 తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 7 ఉప్పలగుప్తం, ఏప్రిల్ 8 కాకినాడ, ఏప్రిల్ 9 రాజమండ్రి, ఏప్రిల్ 10 సికింద్రాబాద్, ఏప్రిల్ 14 విశాఖపట్నం, ఏప్రిల్ 17 సికింద్రాబాద్, ఏప్రిల్ 19 కర్నూలు, ఏప్రిల్ 24 సికింద్రాబాద్. పాలకులు, పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 2 శనివారం ఉదయం 10 నుంచి. స్థలం మెరిస్టెల్లా ఆడిటోరియం, పంట కాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రతి ఆదివారం సికింద్రాబాద్ లో తైలాభిషేక ఆరాధన జరుగును. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 4 సోమవారం ఉదయం 10 నుంచి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 నుంచి. మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లచెర్ల రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 నుంచి. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 8 శుక్రవారం, సమయం ఉదయం 10 నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, ఆపోజిట్ శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 నుండి. స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏప్రిల్ 19 మంగళవారం ఉదయం 10 నుండి. స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కిరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం, జెర్మియా చాప్టర్ 30:3 నేను చదువుతున్నాను. 30వ అధ్యాయము 3వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జెర్మియా చాప్టర్ 30:3 3లో 3వ లైన్, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నాతో మాట్లాడవా, ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది, బ్రతుకంత ఇలాగయ్యింది, అలాగయ్యింది, ఎప్పుడు ఇన్ని కష్టాలైనా ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ మనవి ఆయన ఆలకించారు, నీ ప్రార్థన ఆయన చెవులు జొచ్చిందని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా రుజువుపరచబడుతూ ఉంది. ఎంత చక్కని వాగ్దానము. 30వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు నీకు మాట ఇచ్చాడు, నేను వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానగా ఉన్నవాడు అనువాడు దేవుడు నీకు మాట ఇచ్చాడు. మీరు కోల్పోయినటువంటి భూమిని, అంటే మీకు రావాల్సినటువంటి ఆస్తిని తిరిగి మరలా మీరు స్వాధీనపరచుకుంటారు. మాకు అన్యాయం జరిగింది, నిజంగా మాకు వస్తుందా, ఏ ఆధారం లేదు, ఏ పేపరు లేదు, అన్యాయం అయిపోయిందని అనుకుంటున్నావా, అది ఆస్తి అయినా ఐశ్వర్యమైనా దేవుడు మాటిచ్చాడు, అది నువ్వు అనుభవించాలి, నీ బిడ్డలు అనుభవించాలి. మీరు తృప్తి తీరగా సంతోషించి ప్రభుని స్తుతించవలసింది దేవుని చిత్తమై ఉన్నది. దానిని అన్యుడు అనుభవించడానికి లేదు, అన్యుడు దానిని ఆక్యుపై చేయటానికి లేదు.
ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు రావాల్సిన ఆస్తి ఎవరి స్వాధీనంలో ఉన్నా, నీకు రావాల్సిన ఐశ్వర్యము ఏదైనా సరే నువ్వు కోల్పోయింది. నీ పితరులకే దేవుడు మాటిచ్చాడు, నీ తండ్రికి దేవుడు మాటిచ్చాడు, నీ తల్లికి దేవుడు మాటిచ్చాడు. ఆ ఆస్తికి ఆ ఐశ్వర్యానికి మీరు హక్కుదారులు. ఎలా వస్తుంది, ఎవరు సహాయం చేస్తారని అనుకుంటున్నావా? దేవుడు సహాయము చేస్తాడు. ఆయన కన్నులున్నవాడు చూస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయం అంతటిని చూశాడు. తిరిగి ఆయన నిన్ను తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఈ వారం మనం ధ్యానం చేస్తూ చక్కగా నేర్చుకుంటున్నటువంటి వాక్యము, మనోహ మరి భార్య పిల్లలు లేనప్పుడు దేవుని దూత వచ్చి ఎలాగ బ్లెస్ చేసిందో, ఎలా చెప్పిందో, వాటి గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని సన్నిధానంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, వారు పొందుకున్నారు. అయితే కుమారుడు పుట్టాడు, కుమారుడు సంసోన్ పెద్దవాడయ్యాడు, చక్కగా యూత్ లీడర్గా నిలబడ్డాడు. ఇస్రాయేలీలందరూ కూడా, యూత్ అంతా కూడా సంసోన్కి చాలా ఉన్నతమైనటువంటి సహవాసముగా లీడర్గా వారు ఎన్నుకు చేసుకున్నారు. వారికి నాయకత్వం వహిస్తూ ఉంటుంటే ఫిలిస్తీన్ల యూత్ పిల్లలు కూడా వీరితో కలిసి సహవాసం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన పెద్ద లీడర్ అయిపోయాడు. ఎందుకంటే ఈయన బలవంతుడు కనుక ఇరుపక్షాల కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా 100 మంది 200 మంది మనుషులు యూత్ అంతా కూడా సంసోన్తో వెళ్తూ ఉంటుంటే అక్కడ ఏదైనా అడ్డొస్తే దేనినైనా సరే చీల్చేవాడు అనమాట. ఏ యానిమల్స్ వచ్చినా సరే, ఎందుకంటే అప్పుడు మ్యాన్ పవర్ తక్కువ, మనుషులు తక్కువగా ఉండేవారు, యానిమల్స్ ఎక్కువగా ఉండేవి, జంతువులు ఎక్కువ ఉండేవి. మాటి మాటికి తాసుబావుల మీదకి వస్తూ ఉండేవి, ఎలుగుబంట్లు వస్తూ ఉండేవి, పులి సింహాలు ఎక్కువగా నడుస్తూ ఉండేవి. ఈ మనుషులు గూడాల్లో ఉండేవారు కనుక ఆ గూడం దగ్గరకి ఏదైనా వస్తే దేనినైనా చంపేసేవాడు ఎవరు? సంసోన్. ఎందుకు నాయకుడు అయ్యాడంటే సంసోను దేనినైనా హీరో అనమాట. ఈ సంసోన్ ఇస్రాయేలీలో లీడర్ అయ్యాడు. వీరందరూ కలిసి అక్కడ తిమ్నాత్ అనే ప్రాంతము, అరణ్యంలో అది కూడా ఒక ప్రాంతం అనమాట. వీరు అటు ఇటు వెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్లతో కలుస్తూ ఉండేవారు. ఫిలిస్తీన్ల కుర్రాళ్ళు కూడా సంసోన్ పార్టీకి వస్తూ ఉండేవారు. సంసోన్ పార్టీలో అమ్మాయిలు కూడా జాయిన్ అవుతుండేవారు. ఇరుపక్షాల స్నేహం బాగా అయిపోయి నాయకుడు అయిపోయాడు ఇతను. ఎవరికి? ఇస్రాయేలీలకి నాయకుడయ్యాడు, ఫిలిస్తీన్ల యూత్కి నాయకుడైనప్పుడు యూత్ ద్వారా ఫిలిస్తీన్లందరూ కూడా సంసోన్కి భయపడి లోబడటం మొదలెట్టారు. అంటే దేవుని వాగ్దానం నెరవేర్పు ఆసన్నమై నడిచే టైంలో సంసోన్ను ఫిలిస్తీన్ల అమ్మాయిలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా బాగా గమనించండి, ఇష్టపడ్డాడంటండి. చూడండి వాక్యంలోకి వెళ్దాం. మరి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మనం మొదటి నుంచి చూస్తే ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇష్టపడినవాడు ఇష్టపడి ఏం చేశాడంటే వారి తల్లిదండ్రులు చెబుతాడు. ఈరోజు మనం నేర్చుకునే వాక్యం ఏంటంటే వాగ్దాన ఫలాన్ని మనం కాపాడుకోవాలి. మనకి ప్రారంభంలో మీకు టైటిల్ చెప్పాను, వాగ్దాన ఫలాన్ని మనము కాపాడుకోవాలి. దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు, ప్రవచనాలు ఇస్తాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తానని మాట ఇచ్చినప్పుడు, దేవుడు దాన్ని నెరవేరుస్తున్నప్పుడు నీవు నా పని, నీ పని ఏంటంటే మనము దుష్టుడు దాన్ని ముట్టుకోకుండా కంచె వేయాలి. ప్రార్థన అనే కంచె మన బిడ్డల చుట్టూ ఉండులాగా మనం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యూత్ మీటింగ్లు బాగానే తిరుగుతూ ఉన్నారు, యవనస్తులు బాగానే కలిసిమెలిసి ఉంటే సరిగ్గా. ఇష్టపడేవాడు ఇస్రాయేలీల అమ్మాయిని ఇష్టపడితే బాగుండు. ఏ అమ్మాయిని ఇష్టపడ్డాడంటే ఫిలిస్తీన్ల అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ ఇష్టములో అంటే చాలా మాటలు మాట్లాడటం, ఈ చాలా లవ్ ఎక్కువైపోయింది. 10వ వచనం వరకు చదివితే, నేను ఫిలిస్తీన్ల అమ్మాయిని ఇష్టపడ్డాను అని తల్లిదండ్రులు చెబితే ఆ తల్లిదండ్రులు చెప్తారు, బాబు మనం ఇస్రాయేలీలం కదా, ఫిలిస్తీన్ల అమ్మాయిని నువ్వు ఎలా చేసుకుంటావు? ఇస్రాయేలీల అమ్మాయిల్లో ఉన్నారు కదా, అందులో ఒక అమ్మాయిని ఇష్టపడవచ్చు కదా నువ్వు, నువ్వు చేయమంటే ఎవరైనా చేస్తాం. కానీ ఆ ఫిలిస్తీన్లు అన్యులతో మనం సహవాసం అందుకోకూడదు
అని క్లియర్గా చెప్పారు. చదవండి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుండి చదవండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో కుమార్తెలలో చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు, తల్లిదండ్రులు చెప్తున్నారు, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీలలో నుండి కన్యను తెచ్చుకునేటకు వెళ్ళుచున్నావా అడిగిరి. అందుకు సంసోన్, చూడండి ఎంత స్టోరీ జరుగుతుందో. తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఇక్కడ లేరా మనకి పిల్లలు, మన దేవుని బిడ్డల్లో ఉన్నారు కదా, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, నా కుటుంబీకులు ఉన్నారు, ఎవరినైనా చూస్తే చేసుకుంటే బాగుంటుంది కానీ మరి దేవునికి విరుద్ధమైన జనాంగము, వారు మంచి సంతానము కాదు, వారితో మనము ఈ వందుకోకూడదు, వారిలో మనం బిడ్డను మనం తెచ్చుకోకూడదు, మరి నీకు తెలీదా అని అన్ని చెప్తూ ఉంటే మొండుకెత్తిపోయాడు. లవ్లో ఉన్నవాడికి ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదు. అమ్మాయి అయినా సరే ఎవరైనా ఇష్టపడింది అనుకోండి, చేసుకోవద్దు అంటే నేను ఆడనే చేసుకుంటానంటుంది. చేసుకోవద్దు అబ్బరా బాబు అంటే నేను ఆ పిల్లనే చేసుకుంటానంటాడు. ఇప్పుడు అందరూ కూడా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారంటే చేసుకుంటాను చేసుకుంటాను అంటే గేమ్ అనకండి, చేసేయండి, లేదా ఊరేసి చచ్చిపోతారేమో. చత్తే చచ్చారు కానీ భక్తిలో రాజీ పడరాదు. ఆమేన్, హల్లెలూయా. అది నాకైనా మీకైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా కుటుంబంలో బిడ్డలు నడుస్తూ ఉన్నప్పుడు, వాక్య క్రమం తప్పినప్పుడు, నా తండ్రి అనేవాడు మీరు ఎప్పుడైనా సినిమా చూసినట్టు నాకు తెలిస్తే నువ్వు నా కొడుకు కాదనేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీ సినిమా హాల్ దగ్గర మీ పిల్లలు కనబడ్డారు పాస్టర్ గారు అనే నా చెవుని పడిందంటే నేను మిమ్మల్ని చూడను, మీరు నా ఇంట్లో ఉండొద్దు అనేవాడు. అంటే ఇంకా మామూలుగా సరదాగా భయపెట్టింది కదా, నిజమేది, రావద్దు అంతే, నువ్వు నాకు కనపడద్దు, నేను అలా వాక్యం చెప్తున్నాను, అలా బ్రతుకుతున్నాను, నేను యేసుప్రభు స్వరం విన్నాను, నేను నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. మీరు గనక సరిగా లేకపోతే, ఏలియాకి ఇద్దరు కుమారులు ఉండేవారు, ఆ ఇద్దరు కుమారులు సరి లేకపోవటం వల్ల తండ్రిని కూడా దేవుడు వదిలిపెట్టేశాడు. ఏలి దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. మరి మీరు నాకు ఎక్కడైనా మచ్చ తెచ్చినట్టు కనపడిందా, చుట్ట కాల్చినట్టు, సిగరెట్ కాలుస్తున్నాడు మీ పిల్లవాడు, సినిమా హాల్ దగ్గర కనబడ్డాడు, అలాగ ఫలానా అల్లర మోకులో ఉన్నాడు, నాటకాల దగ్గర ఉన్నాడు, ఇలాగ మీ బిడ్డ బూటకాల దగ్గర ఉన్నాడని నా చెవిని పడిందంటే మిమ్మల్ని నేను ఇంట్లోకి రానివ్వను, మీరు నాకు సంబంధం లేదు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమీ లేకపోవటం వల్ల అన్నీ ఉన్నవాడు నాలోకి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం సహవాసము చేసేటప్పుడు నువ్వు దేవుని నామాన్ని సిగ్గుపరిచే రీతిలో నువ్వు చెయ్యి కలపొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టపడ్డాను ఇష్టపడ్డాను అంటారు చాలా సమయాల్లో. ఫిలిస్తీన్ అమ్మాయిని ఇష్టపడితే మరి వాగ్దాన ఫలం గురించి తెలిసినటువంటి తల్లిదండ్రులు చేసిన బుద్ధిహీనమైన పని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ తల్లిదండ్రులు, సంసోను తల్లిదండ్రులు సంసోనుని సంతోషపెట్టడానికి ఏమన్నా అయిపోతాడేమో అని అనుకుని ఆ విగ్రహారాధన పెళ్ళికి ఈ తల్లిదండ్రులు కూడా వెళ్ళి పెళ్లి చేశారు. రానన్నారు పాపం వాళ్ళు, మీరు రాకపోతే నా తల్లిదండ్రులు కారన్నాడు. కొన్ని సమయాల్లో ఏమవుతుంటే భక్తి భావాలకి ఈ యొక్క పేగు తెగిన బంధము, ఒక బంధం అనేది అడ్డొస్తూ ఉంటుంది. ప్రియులరా, మనం భక్తి ఎలా చేయాలంటే ఉంటే వేడిగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. అటు ఇటు నులివెచ్చగా ఉంటే ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నానన్నాడు. ఈ ఫిలిస్తీలు కుమార్తెలో ఒక అమ్మాయిని వివాహము చేసుకోవటానికి తప్పని పరిస్థితుల్లో ముందు ఒప్పుకోలేదు, కానీ చివరికి తల్లిదండ్రులు ఒప్పుకుని మరి ఫిలిస్తీల దగ్గరికి వెళ్ళి తిమ్నాత్ అనే ఊరికి వెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చి వివాహము చేశారు. అంతే, వాగ్దాన ఫలం అక్కడితోటి నిలిచిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పైగా ఆ పిల్ల వచ్చిన పిల్ల
నేను ప్రేమించాను, ఈయనే నా సర్వాన్ని. ఇప్పుడు ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటాయి చిన్నారి? ఎన్ని రకాలుగా ఉంటాయి? చాలా రకాలుగా ఉంటాయి. నువ్వే నేను, నేనే నువ్వు. నువ్వు ఫోన్ చేయబోతే నేను తిన్ను, నేను తాగనంటది ఉంటుంది. ఏ సమోసా తిని పడేస్తుంది ఆ టైంకి? చూడు మా అమ్మని అడుగు, నేను తిన్నానా లేదంటే, ఆంటీ పలానా సమయంలో మీ అమ్మాయి ఏమైనా తిన్నదా? లేదు బాబు, ఇడ్లీ తినలేదు, రైస్ తినలేదు, బాక్స్ అలాగే ఉంది, కానీ పానీపూరి తిన్నట్టు నాకు తెలియదు బాబు అంటది. అన్నీ తినేస్తూ ఉంటారు అంటే కొంతమంది. అంటే ఈ ప్రేమను నిరూపించ నిజంగా ప్రేమించిన ప్రేమ ఒక్క మాటతో సరిపోతుంది. ఆమెన్. నిజమైన ప్రేమకి వేషం అవసరం లేదు. ఎప్పుడైతే రక్తం చిందించటాలు, ఈ బ్లేడ్లు కోసుకోవటాలు, ఇవన్నీ కూడా మోసపూరితమైనది. ఆమెన్. ఒరిజినల్ దానికి ఏమీ పబ్లిసిటీ అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫిలిస్తీన్ అమ్మాయి సంసోన్ ఇష్టపడింది, సంసోన్ ఇష్టపడ్డాడు, బాగానే ఉంది. పెళ్లి జరిగిన తర్వాత 7 రోజులు వీళ్ళ ఇంటి దగ్గర విందు జరుగుతున్నప్పుడే ఆ సంసోన్ దగ్గర ఉన్నటువంటి గుట్టుని ఆ స్నేహితులకి చెప్పేసి, అంటే ఫస్ట్ నుంచి కూడా అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది సంసోన్కి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీన్ అమ్మాయిని ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, దేవుని పని చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చవలసిన సంసోన్ తన తల్లిదండ్రులు ఈ యొక్క సాతాను ఊబిలో పడిపోయారు. సంసోన్ కంటే ముందుగానే చనిపోయాడు సంసోను తండ్రి. ప్రియులరా, మనము మన పిల్లలు ప్రేమించారని చెప్పి, ఇష్టపడ్డారని చెప్పి మనము దేవుని నామానికి దూరం కావద్దు, పరిశుద్ధతకి దూరం కావద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనం చదువుతూ ఉంటుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఇడాకులు ఇచ్చేసింది. మళ్ళీ నాకు ఒద్దీడు అంది, వదిలేసింది. వదిలేసిన తర్వాత పగబట్టాడు. మీరు అందరిని ఇలా చేస్తారు అలా చేస్తారంటే చివరికి ఒక వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళి సంసోను సహవాసం చేసే దుస్థితికి వచ్చింది. సంసోన్ ఒక వ్యభిచార స్త్రీ దగ్గర ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దైవికమైన వరము బలము అంతా కూడా మరి ఆ వ్యభిచార స్త్రీ గుట్టు లాగుకొని ఫిలిస్తీన్లకు చెప్పింది. అప్పుడు సంసోన్ని పట్టుకుని బంధించి దాగోను దేవతకి మరి గుడిగా స్తంభానికి కట్టేశారు. కట్టి మరి అందరూ కూడా ఆ సంసోను కళ్ళు పీకిపాడేశారు, కొట్టారు, తిట్టారు, ఉమ్ము ఊశారు. అప్పుడు ఏడ్చాడు సంసోను, అయ్యో నా తల్లిదండ్రులు చెప్పారు నేను అన్యులతో సహవాసం చేయటం ద్వారా నేనెందుకు పుట్టాను, నేనెందుకు పెరుగుతున్నాను, నేను ఎలా జన్మించానని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. నేను ఇశ్రాయేలు పక్షముగా ఉండవలసిన నేను మరి అన్యులతో నీకు ఇష్టం లేని సహవాసము చేయటం ద్వారా, మరి హాము సంతానముతో నేను సహవాసం చేయటం ద్వారా ఈ దుస్థితికి నేను దిగజారిపోయిన బాబా అని ఎంతగానో ప్రార్థన చేసి అప్పుడు అడిగాడు సంసోన్, నాకు పూర్వపుటు బలాన్ని ఒక్కసారి దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిల్లలు ఏమంటారంటే ఈ పిల్లవాడు మంచివాడు, ఈ పిల్ల మంచిది. ప్రియులరా, ఇష్టపడవచ్చు, ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది మీకు నాకు కట్టడ. ఆమెన్. హల్లెలూయా. మా నాన్నగారు వెస్ట్ గోదావరిలో ఒక సంఘం స్థాపించారు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉండేవారు. నాన్నగారి దగ్గర నుంచి సువార్తకు వచ్చాడు. ఆయనకి పిల్లలకి మరి పూర్తిగా మారు మనసు పొందారు. రక్షణ పొందిన కుటుంబంగా ఉంటే చివరికి కొన్ని తప్పని పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేశాడు బిడ్డలకి. బిడ్డలకి వివాహం చేస్తున్నప్పుడు నాన్నగారు చెప్పారు, నీవు దేవుని బిడ్డగా ఉన్నావు, పైగా దేవుని సువార్త చేస్తున్నావు, వివాహం చేయొద్దంటే అనుకుంటున్నాను కానండి, కానీ మా కుటుంబీకులు ఒప్పుకోవట్లేదని చెప్పి చేసి ఆ పాస్టర్ గారు అమ్మాయి ఒకరోజు భార్య భర్తలకు వచ్చిన గొడవకి గోదావరి మధ్యలోకి దిగి వెళ్ళిపోయి చచ్చిపోయింది. ఇలాగా విరుద్ధంగా పెళ్లి చేసుకున్నది ఏది నిలబడదు, చచ్చిపోతారు, రోగాలు వస్తాయి. ఓపెన్గా చెప్తున్నాను, ఉంటే వేడిగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. నులు వెచ్చని స్థితిలో ఉంటే ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నానని ప్రభు చెప్తున్నాడు. అప్పుడు సంసోన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఏదైనా బాగా బలవంతుడేమో, దేవుడిచ్చిన బలము, ఆ గుడికి కట్టేసి ఆ గుడి దగ్గర వారు కక్ష తీరగా కన్నులు పీకారు.
కన్నుల నుండి రక్తం వస్తూ ఉంది, ఏడుస్తున్నాడు, ఎంత తప్పు చేశాను, ఒక్క లవ్ పడటం వల్ల, లవ్ చేయటం వల్ల ప్రేమించాను, అయ్యో ఈ పిల్ల లేకపోతే బ్రతకలేను అనుకున్నాను, చివరికి ఈ పిల్ల, ఈ సహవాసము నాకెంత కీడు తెచ్చిపెట్టింది, నాలో ఉన్న బలము కూడా పోయింది, నాలో ఆత్మ పోయింది, అభిషేకం పోయిందని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా తల్లిదండ్రులు మాట వినలేదు, నా తల్లిదండ్రులు కూడా నేను ఈ పాపపు దాంట్లో పాలు పంచుకునేలా చేసేసానని ఏడ్చి 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 అప్పుడు అడుగుతున్నాడు, యెహోవా దేవా పూర్వపు బలం ఒక్కసారి దయచేసి నాకు ఇ అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకు. ఏడుస్తున్నాడు అప్పుడు, ఏడుస్తూ ఉంటుంటే నాకు మొదటి బలం ఇచ్చావు కదా, ఆ బలం నాకు ఈసారి ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి అని అడిగితే అతను ఏమంటాడంటే ఆ గుడి చాలా పెద్దదనమాట, అందరూ ప్రముఖులందరూ గుడిలో ఉన్నారు, అభిషేకాలు ఓ వాళ్ళందరికి ఏంటంటే ఆ దేవత వారికి మేలు చేసిన సంబరంతో ఉన్నప్పుడు ఆ మెయిన్ పిల్లర్కి కట్టబడ్డాడు. దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు నాకు బలం ఇస్తే గుడిని కూల్చేస్తాను, ఈ గుడిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళతో పాటు నేను చచ్చిపోతాను, ఇక్కడతోటి దీన్ని క్లోజ్ చేద్దాం ఒక్కసారి నాకు, అలాగన్నా నీ చిత్తం నేను నెరవేరుస్తానంటాడు. జాలిగల దేవుడు మరలా ఒక్కసారి దైవ బలము పోయిన బలాన్ని సంసోనికి ఇచ్చాడు, ఆ దాగోను గుడిని కూల్చాడు, గుళ్ళో ఉన్నటువంటి ప్రముఖులందరూ చనిపోయారు, పాలన చేసే పాలక వర్గము మినిస్టర్స్ అందరూ కూడా చనిపోయారు, సర్దార్లందరూ చనిపోయారు, సంసోన్ చనిపోయాడు. మీకు ఏమైనా చూడాలని అనుకుంటే ఆ రోజు కూల్చిన గుడి స్తంభాలు అవన్నీ కూడా ఈ రోజుకి అలాగుండయి, దాన్ని ఎవరు ముట్టుకోలేదు, ముట్టుకోవడం భయపడుతున్నారు, ఒక శక్తి వచ్చి దాన్ని కూల్చివేసింది, ఏం జరుగుతుందో అని. తొందరలో నేను ఆ స్థలానికి కూడా వెళ్దాం అనుకుంటా ఉన్నాను, ఎన్ని కూడా బైబిల్ సంబంధించిన అన్నీ కొంచెం రీసెర్చ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఆల్రెడీ నాకు సంబంధించిన స్నేహితులు ఆ గుడి గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా నాకు సమాచారం తెలియపరిచారు, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సంసోన్ జీవితం నాశనం అయిపోయింది, మనకి దేవుడు వాగ్దానం ఇస్తాడు, దేవుడు మనకి చెబుతాడు, మనము దానిని కాపాడుకోవాలి. పిల్లలు త్రోవ తప్పుపోతుంటే గద్దించాలి, గట్టిగా చెప్పాలి, మనము దేవుని వాక్యమును బోధించాలి. ఒకవేళ దైవానికే దూరం అయిపోతే ఆ మనిషిని మనం వదిలేయటమే మంచిది. ఆ రోజు సరే నువ్వు ఉండకపోతే వదిలేసే, కానీ నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను. మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామంటే మనము మరణం అంతగా కూడా ఆయనను ప్రేమించాలి. మనము పరలోక రాజ్యానికి వెళ్ళేవారము, భూలోకంలో భాగ్యవంతులుగా అనేక మందికి మనము సలహాలు చెప్పేవారు, రాజకుమారులు మనము. ప్రియులరా, దేవుడికి ఇచ్చిన వాగ్దాన ఫలాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు పిల్లలు లవ్లో పడితే వారిని జ్ఞానముగా బయటికి తీసుకురావాలి. ఆత్మ మీకు తోడైండునుగాక. అందరూ కూడా ఉన్న చోటని లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువారు ఈరోజు నీ కఠినమైన మాటలు చెప్పారని అనుకోకు, నీవు ఎవరితో వియ్యమందుకోవాలో ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. ఇంతటితో మనము సంసోను చరిత్రను మనం ముగించుకుందాం. ఒక్కరోజు ఒక్క మాటను ధ్యానించడం ద్వారా ఇన్ని ఉపదేశాలు దేవుడు మనకిచ్చాడు. మరి నీకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, ఎలా పెంచుతున్నావు? దేవునికి విరోధంగా చేసిన ఏ పాపము చేసేమో అది నీ కళ్ళకు కనబడుతూ ఉంది, ఎన్ని మార్లు పాపముల పొరలేమో దేవుని ఎదుట ఒప్పుకుని ఇడిచి పెడదాం. ఇక నేను పాపము చేయను ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉంటాను బాబు, నేను పవిత్రంగా ఉంటానని తీర్మానం చేసుకుందాం. ఆయన రక్తం ద్వారా నీ ఘోర పాపమును కడిగి ఉన్నాడు. మనుషుల మీద పట్టుదలతోటి నువ్వు దేవునికి దూరం అవుతావా? ఎవరు ఏదో అన్నారని దేవునికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీవు దేవుని కొరకు బ్రతుకు, నువ్వు దేవుని కోసం బ్రతుకు. ప్రభువా ఇప్పుడైనా తెలిసి తెలియక చేసేనేమో ఈరోజు నాకు సూటుగా బోధించావు. ఆ పెళ్లికి వెళ్ళటం ద్వారా
సంసోను తండ్రి అకాల మరణానికి గురయ్యాడు. సంసోను బ్రతుకు చివరికి కుక్క చావుగా మారిపోయింది. ఒక వాగ్దానం ద్వారా పుట్టినటువంటి మనుషుడు మధ్యమునకు దూరముగా ఉండి గర్భము ధరించినటువంటి తల్లి, కుటుంబం అంతా కూడా సాతాను ఎలాగా నిన్ను మింగాల, ఎలాగ నీ కుటుంబాన్ని ముంచేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ యవన కాలంలో ఉన్నటువంటి సంసోనికి ఒక ప్రేమ అనేటువంటి ఒక అంశము ద్వారా, ఒక ప్రేమ, ఒక లవ్ అనేది, ఆ పిల్లను చేసుకోకపోతే నేను ఉండలేను, ఆ పిల్లని నేను చేసుకోవాలి, నాకు అది కావాలని కోరుకున్నట్టు ద్వారా తల్లిదండ్రులు హెచ్చరించారు, వద్దు, మనకి సంబంధము కాదది, మనం ఆ రూట్లో వెళ్ళకూడదు, మనకి ఫిలిస్తీన్లకి సంబంధము లేదు, ఇస్రాయేలీల అమ్మాయిల్లో చేసుకోవాలంటే లేదు, నేను ఇష్టపడ్డా కావాలి. చూడు, ఇష్టపడి కావాలని కోరుకున్నందుకు కుటుంబం అంతా నాశనం అయిపోయి ఈనాటి చరిత్రలోకి అది లెక్కించబడింది. ఇన్ని గుణపాఠాలు మన ముందుండగా కూడా నీ బిడ్డ విషయంలో జ్ఞానము చెప్పలేవా? నీకు నీవుగా మార్పు చెందలేవా? నీవు దేవుని కొరకు బ్రతకాలని ఆశ నీకు లేదా? ఆత్మ మీకు తోడైండును గాక, పరిశుద్ధాత్ముడు మీకు నడిపించును గాక. ప్రియులరా, మన ప్రార్థన శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి, దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. మీరెక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు, ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో, ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు, మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు, వినొచ్చు. దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది. మర్చిపోకండి, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి. దేవుడు మనల్ని దీవించును గాక.